పొత్తు పడవకుంటే పొద్దు గడవదంతే టీడీపీ పొత్తుల చరిత్ర తెలుసా వచ్చే ఎన్నికలలో టీడీపీ ఏ పార్టీతో జట్టు కడుతుంది బీజేపీ చీకొడుతున్నా ఇంకా ఆ పార్టీతో పొత్తుపై ఆశ చావలేదా కమలంతో కలిసి కాపురం చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల వరకు ఆ బంధం కొనసాగిస్తారా మధ్యలో తలాక్ చెప్పేసి పాత మిత్రుడు టీడీపీతో చేతులు కలుపుతారా ఏదో ఒక పార్టీ కోసం ఎదురు చూస్తున్న ఎర్రనలు ఎవరితో కలుస్తారు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే ఈ పరిస్థితికి వరుస ఎన్నికలు కొంత కారణమైతే విపక్షాల దూకుడు రాజకీయం మరో కారణం అవుతోంది పొత్తుల కోసం పార్టీలు వేస్తున్న ఎత్తులు కూడా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఒక్క వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ ఏదో ఒక ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నవి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందన్న ఊహాగానాలు వినిపించాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇలాగే ప్రచారం జరిగింది ఇప్పుడు కూడా వైసీపీ ఎన్డీఏలో చేరబోతోందని ఆ పార్టీకి కేంద్రంలో కీలక పదవులు లభించనున్నాయని తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక టీడీపీ దాదాపు అన్ని రాజకీయాలతోనూ పొత్తు పెట్టుకునే విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం టీడీపీ పొత్తుల రాజకీయానికి పరాకాష్టగా చెప్పవచ్చు వచ్చే ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు బీజేపీ దూరం జరుగుతూ ఉంటే చంద్రబాబు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీతో బంధం ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ కూడా చేరువవుతారని ఆయన భావిస్తున్నారు బీజేపీ బంధం కోసం చంద్రబాబు తాపత్రయ పడడాన్ని చూస్తున్న వైసీపీ పొత్తు లేకుండా పోటీ చేసే సత్తా టీడీపీకి లేదని ఎద్దేవా చేస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ చరిత్రను గమనిస్తే వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదనిపిస్తోంది ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లు టీడీపీ ఇప్పటికే అన్ని జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది టీడీపీ పొత్తుల చరిత్రను ఒకసారి గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎన్టీఆర్ మేనకా గాంధీ సారథ్యంలోని సంజయ్ విచార్ మంచ్తో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీ అలాగే వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది దీనిని బట్టి చూస్తే బీజేపీతో టీడీపీ పొత్తు అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని అర్థమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ అయింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ బీజేపీతో జత కట్టింది ఇక రెండు వేల నాలుగులో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది దీనిని బట్టి బీజేపీ టీడీపీల బంధం ఎంతకాలం నుంచి కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ను ఓడించడానికి వామపక్షాలు టీఆర్ఎస్తో కలిపి టీడీపీ మహాకూటమి ఏర్పాటు చేసింది అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో చతికిల పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొద్దుపెట్టుకున్న చంద్రబాబు ఆ పార్టీపై ముఖ్యంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తామని హుంకరించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల విషయానికి వచ్చేసరికి జగన్ ప్రభంజనాన్ని ఒంటరిగా తట్టుకోలేనని ఆయనకు అర్థమైంది మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పి బీజేపీతో బంధం ఏర్పాటు చేసుకున్నారు ఆ పార్టీతో పాటు అప్పుడే ఆవిర్భవించిన జనసేనతో జట్టు కట్టి అటు పవన్ సినీ గ్లామర్ను నరేంద్ర మోదీ రాజకీయ చరిష్మాను ఉపయోగించుకుని గెలిచారు ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో తనకు ఎదురే లేదని భావించిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏడాదిన్నర ముందు బీజేపీతో కటీఫ్ కొట్టారు మరోసారి మోదీపై విరుచుకుపడ్డారు ఆయనను వ్యక్తిగతంగానూ విమర్శలు చేసి అంతటితో ఆగకుండా రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికలలో పార్టీ ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో చేతులు కలిపారు హస్తవాసి తెలంగాణలో ఫలించకపోవడంతో రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికలలో తప్పనిసరి పరిస్థితులలో ఒంటరి సాగించారు ఫలితంగా టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది దీంతో ఒంటరిగా పోటీ చేసి జగన్ను ఢీ కొట్టలేమని చంద్రబాబుకు అర్థమైంది వచ్చే ఎన్నికల నాటికి పాత మిత్రుల్ని దగ్గరకు తీసుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు ఓవైపు బీజేపీతో పొత్తి కోసం ఎడతగిన ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు వామపక్షాలతోనూ దోస్తికి సిద్ధమవుతున్నారు ఒకవేళ బీజేపీ దారిలోకి రాకుంటే జనసేన వామపక్షాలతో కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఎన్నికలలో టీడీపీ ఏ పార్టీతో జట్టు కడుతుందన్న విషయాన్ని పక్కన పెడితే పొత్తు లేకుండా టీడీపీకి పొద్దు గడవదన్న విషయం మాత్రం కాదనలేని సత్యం ఆ పార్టీ చరిత్ర చెబుతున్నది ఇదే చంద్రబాబు ప్రస్తుత ప్రయత్నాల సారాంశం కూడా ఇదే